అభినేత పద్మభూషణ్ దాదాపు ప్రతి నెలా ఏదో ఒక ప్రపంచ వేదికపై మన భారతీయ శాస్త్రజ్ఞులకు సంబంధించిన బయోటెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఏదో ఒక ఊళ్ళో ఒక జెనీవాలోనో ఒక న్యూయార్క్లోనో లండన్లోనో పాల్గొని ఒక సైంటిస్ట్ ఒక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఒక మేధావి మరి చాగంటి వారి ప్రబోధన చేత ప్రవచనాల చేత ప్రభావితుడై ఇటీవల అనేక కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు భాష, తెలుగు సంగీతం, తెలుగు సాహిత్యం, తెలుగు వారి సహృదయం, సంస్కారం కోసం ఒక హాసం పత్రిక లాంటివి నిర్వహించి అనేకానేక పుణ్యకార్యాల్ని మనస వాచ కర్మణ నిర్వహిస్తున్న పెద్దలు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పద్మభూషణ్ డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి గారు, శ్రీమతి వరప్రసాద్ రెడ్డి గారు ఏం చేసి ఉంటే వారు వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మేడం వచ్చారా సార్? అమ్మ శాంత వసంత ట్రస్ట్లోని వరప్రసాద్ రెడ్డి గారి సార్, శ్రీమతి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి ఎంవిఎస్ ప్రసాద్ గారు, శ్రీమతి డాక్టర్ కెవి రమణాచారి గారు వారిని సైతం వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు డాక్టర్ కె వరప్రసాద్ రెడ్డి దంపతులు. డాక్టర్ కెవి రమణాచార్య శాలువాతో సత్కరిస్తారు. అలాగే మన అమ్మగారికి జడ్పీ చైర్పర్సన్ రోజా మేడం శాలువాతో సత్కరిస్తారు. శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణర్మ గారు జిల్లా పరిషత్ సిద్దిపేట చైర్పర్సన్, ఇలా గురు సత్కార కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు మళ్ళీ వాళ్ళ ఆసనాలను అలంకరిస్తే ఇతర పెద్దల్ని ఆహ్వానించుకుంటాం సవినయంగా. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పూల కిరీటాన్ని అలంకరిస్తారు. మిస్సెస్ ఎల్విఎస్ గారు రెండమ్మ వేదిక పైన ఇంకెందరో పెద్దలున్నారు, అందరూ పుష్పాభిషేకంలో పాల్గొంటారు. నిర్వాహకుల వినతి ప్రకారం ఇప్పుడు గురు సత్కారంలోని ప్రధాన అంశం స్వర్ణ కంకణ అలంకరణ. గౌరవనీయులైన అమాత్యవర్యులు ధనియర్ హరీష్ రావు గారు స్వర్ణ కంకణాన్ని అలంకరింపచేస్తారు. ఈ సందర్భంలో అష్టలక్ష్మి దేవాలయ చైర్మన్ చంద్రశేఖర్ గారు గౌరవనీయులైన అమాత్యులతో పాటు ఉంటారు. గౌరవనీయులైన డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, అది భాషణమే భూషణంగా భాషకు ఒక కొత్త శోభను గూర్చి పదాలకు ప్రాణం పోసి ప్రవచనానికి కొత్త దశను దిశను చూపిన మహనీయులు ప్రవచన చక్రవర్తి శారదా జ్ఞానపుత్రుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి జరుగుతున్న గురు సత్కారంలో గౌరవనీయులైన అమాత్యుల్ని తన్నీర్ హరీష్ రావు గారిని సాదరంగా స్వాగతిస్తోంది వేదిక. స్వర్ణ కంకణంతో
సత్కరిస్తారు. గౌరవనీయులైన మంత్రి వర్యులతో పాటు అష్టలక్ష్మి చైర్మన్ చంద్రశేఖర్ గారు ఉంటారు. గౌరవనీయులైన డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి జ్ఞాపకను అందజేస్తారు. ఈ అందమైన అర్థవంతమైన సందర్భంలో వేదిక పైన ఉన్న పెద్దలు ఆ ఛాయాచిత్రంలో ఉంటున్నారు, వారందరికీ ధన్యవాదాలతో. ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యుల చేతుల మీదుగా దూర్బలవారు రాసిన స్వాగత పత్రం, మంత్రివర్యుల చేతుల మీదుగా మరుమగుల దత్తాత్రేయ శర్మ గారు రాసిన అభినందన పత్రం అందజేయటం జరుగుతుంది. మహామహోపాధ్యాయ దూర్బల ప్రభాకర శర్మ గారు సంస్కృతంలో స్వాగత పత్రాన్ని సమర్పించారు. అలాగే దత్తాత్రేయ శర్మ గారు ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం చేస్తూ జీవన సాఫల్య పురస్కారం అందజేస్తున్న వేళ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం సమ్మోహనకరం, భారతీయ వాంగ్మయ సుధాసారం, వారి హృదయం ధర్మనిష్టం, వారి జీవన విధానం ఆధ్యాత్మిక సద్భావ పరిమళం అంటూ జరుగుతున్న కార్యక్రమంలో ప్రఖ్యాత నటులు దర్శకులు తనికెళ్ళ భరిణి గారు పాల్గొంటారు. భద్రాచలం నుంచి వేయించేసిన సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సభ్యులు డాక్టర్ ఉప్పల శారద గారు భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ప్రసాదాన్ని అందజేస్తూ ఉన్నారు. దత్తాత్రేయ శర్మ గారు సన్మాన పత్ర పఠనం గావిస్తారు. ప్రవచన చక్రవర్తి శారదా జ్ఞానపుత్ర బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి దర్శనం గురు సత్కారం, ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం, జీవన సాఫల్య పురస్కారం, వేదిక లలిత కళాతోరణం, పబ్లిక్ గార్డెన్స్, భాగ్యనగరం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం సమ్మోహనకరం, భారతీయ వాంగ్మయ సుధాసారం, వారి హృదయ ధర్మనిష్టం, వారి జీవన విధానం ఆధ్యాత్మిక సద్భావ పరిమళం. కారణజన్ముడైన ఒకనొక ఋషికల్పుడు మనలను అనుగ్రహించడానికి దివి నుండి మళ్లీ భువికి దిగివచ్చాడేమో అని అనిపించక మానదు. సమస్త పురాణ ఇతిహాసాలను, సకల ధార్మిక ఆధ్యాత్మిక సందేశాలను సోదాహరణంగా అరటి పండువలిచి చేతికి అందించినంత సరళంగా వారు ప్రవచనాలు అందిస్తారు. వారి ప్రవచన లహరుల్లో మునిగి తేలిన కోట్లాది మంది శ్రోతలు మంత్రముగ్ధులవుతారు. అద్వైత సిద్ధాంతాన్ని జీవన మార్గంగా మలచుకున్న సంప్రదాయాభిజ్ఞులు వారు. భగవతత్వ నిరూపణకే తమ సర్వస్వాన్ని స్వరపేటికను ధారపోస్తున్న పరమ భాగవతోత్తములు వారు. నిస్వార్థ నిర్వ్యాజ ప్రేమైకమూర్తులు, అసాధారణ ధారణా సంపన్నులు, నిరంతరం మనిషి మనీషిగా ఎదగడానికి జన్మ సార్థకత కోసం చేయవలసిన కర్తవ్యాల నిర్వహణ గురించి, ఐహికాముష్మిక ఫల సాధనల గురించి అద్భుత సందేశాలు వారి ప్రవచనాలు. ఒక్కటంటే ఒక్కటైనా ఉబుసుకోని పదం కాని, శుష్కమైన వ్యర్థ వాదం కాని వారి సంభాషణలలో ఉండనే ఉండదు. సుసంస్కృతమైన ఋషిప్రోక్తములైన సద్విషయాల సమాహారమే వారి ప్రవచనం. అది విన్నవారి జన్మ సార్థకం. ధనం పట్ల, కీర్తి గౌరవాల పట్ల, జనం స్థుతుల పట్ల నిరపేక్షితులై కేవలం నా ధర్మాన్ని నేను నిర్వహించడానికే వచ్చాను, ఇదే నా కర్తవ్యమన్న నిర్మమత్వాన్ని ప్రకటిస్తున్న స్థితప్రజ్ఞుడాయన, జ్ఞాన భాస్కరుడాయన వినిర్మలంగా నిరాడంబరంగా జ్ఞాన గంగాఝరులను ప్రవహింపజేస్తూ మనలను ధరించడానికే తమ వాక్కును మేధను వెచ్చిస్తూ కరతలామలకంగా ఆర్షవిద్యను అందిస్తున్న భారతీయ జ్ఞానపుత్రుడు అభినవ సూత, మన టీవీల్లో మన నట్టింట్లో ధర్మోపదేశం చేసే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణువు, గురుర్ దేవుడైన మహేశ్వరుడు. ధార్మిక సమాజం కోసమే అహరహం పరితపిస్తున్న దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి
గురు సత్కారం అందజేసే మహద్భాగ్యానికి నోచుకున్నది. 15వ వార్షికోత్సవ విశేష కార్యక్రమంగా చాగంటి వారి సత్కారంతో, గురు సత్కారంతో దర్శనం తనను తాను పునీతంగా ఉంచుకుంటున్నది. ఈ మహత్కార్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ధార్మిక వరేణ్య బిరుదంతో దర్శనం సభక్తికంగా సమ్మానించుకుంటున్నది. చాగంటి వారికి సత్కారం అంటే అది సనాతన ధర్మానికి సత్కారమే. వినమ్ర ప్రణామాలతో మరుమామల వెంకటరమణ శర్మ, సంపాదకులు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక. దత్తాత్రేయ గారి కలం గళమది. అచయ కుమార్ గారు మలేషియా కౌలాలంపూర్ నుంచి ప్రత్యేకంగా వేయించేశారు గురువు గారి మీద భక్తితో. డాక్టర్ అచయ కుమార్, డాక్టర్ ఈశ్వర్, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు అచయ కుమార్ గారు, ఇంకా వారి ప్రతినిధులు ఫలపేటికను అందజేస్తున్నారు. వేదికపై ఉన్న పెద్దలు ఒక్కరొక్కరుగా తర్వాత ఆహ్వానించడం జరుగుతుంది పుష్పాభిషేకంలో పాల్గొనేందుకు. ఇందాకే లఘు చిత్రాల్లో చూశాం శ్రీ శైవ మహాపీఠం పూర్వ పీఠాధీశులు డాక్టర్ కందుకూరి శివానందమూర్తి గారిని కూడా దర్శనం సభక్తికంగా సత్కరించింది. దర్శనం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఎందరో మహనీయులు, ఒకటి గ్రూప్ రాధికా మల్లికార్జున ప్రసాద్, మహేశ్వర ప్రసాద్, ఇప్పుడు దర్శనం శర్మ దంపతులు, గురు దంపతులు వాళ్ళ ఆశీస్సులు అందుకుంటున్నారు. లలిత కళాతోరణాన్ని ఒక సంస్కార ప్రేరణంగా, సభక్తి కారణంగా మలిసిన ప్రేక్షకులు సైతం ఈ గురు సత్కారంలో పాల్గొనాలి అంటే మీ కరతాళ ధ్వనులే శబ్ద సుమాలుగా జ్యోతులుగా అందించండి గురు దంపతులకి. అయ్యా ఎవరు వేదికపైకి పిలిచిన వాళ్ళు? గరికపాటి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వేయించేస్తున్నారు, వారికి స్వాగతం పలుకుతుంది వేదిక. తర్వాత పుష్పాభిషేకాన్ని గౌరవనీయులైన అమాత్యులు హరీష్ రావు గారు ప్రారంభించారు. భజత.